అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ పోస్టుల తాలూకా ఫ్రెండ్స్. అయితే వీటిలో మనకి మూడు కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయండి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. ఈ యొక్క గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులకు అయితే కనుక ఖచ్చితంగా హై క్వాలిఫికేషన్తో పాటుగా చాలా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటి గురించి అయితే ఈ నోటిఫికేషన్ డిస్కస్ చేయట్లేదు, కేవలం ఈ వీడియోలో అందరికీ యూస్ఫుల్గా ఉండేటువంటి తక్కువ క్వాలిఫికేషన్తో తక్కువ ఎక్స్పీరియన్స్తో మనకు వచ్చేటువంటి ఉద్యోగాల గురించి మాత్రమైతే చెప్తాను. కొన్ని పోస్టులకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క గ్రూప్ సి పోస్టులో మనకు ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండెంట్, తర్వాత కిచెన్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి రిజర్వేషన్ వైజ్గా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే దానికి సంబంధించిన శాలరీ తాలూకా వివరాలను కూడా ఈ యొక్క టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క పీడిఎఫ్ కాపీ డౌన్లోడ్ చేసుకుని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే కనుక బ్యాచులర్ డిగ్రీ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కేవలం డిజర్వబుల్ మాత్రమే. సో ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీ యొక్క డిగ్రీతో పాటుగా ఈ యొక్క పోస్టుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక కుక్ అయితే కనుక మనకు వచ్చేసరికి ఇక్కడ 10th పాస్ అయ్యి కుకింగ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ పోస్టుకి అయితే 10వ తరగతి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే ఐటీ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అటెండెంట్కి 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, అలాగే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ కాకపోతే ఈ యొక్క ల్యాబొరేటరీలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక కిచెన్ అటెండెంట్కి అయితే కనుక 10వ తరగతి పాస్ అయ్యి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లైబ్రరీ అసిస్టెంట్కి అయితే కనుక 10+2 తో పాటుగా ఈ యొక్క లైబ్రరీ కోర్సెస్లో దేనిలో ఒక దానిలో ఒక సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అవుతున్నారు. ఇక లోవర్ డివిజన్ క్లర్క్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచులర్ డిగ్రీ పాస్ అయ్యి అలాగే టైపింగ్తో పాటుగా ఈ యొక్క కంప్యూటర్ ఆపరేషన్స్లో నాలెడ్జ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులన్నిటికి కూడా మనకి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం పోస్టుకు 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 1-2 పోస్టుకి అయితే 32 ఇయర్స్ దాకా కూడా మనకి అవకాశం అయితే ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక అదనంగా 3 సంవత్సరాలు, ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక అదనంగా 5 సంవత్సరాలు, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే కనుక 10 సంవత్సరాల దాకా మనకి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 18 నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. సో అభ్యర్థులు ఇప్పుడే కంగారు పడాల్సినటువంటి పని లేదు, 18 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. చివరికి అయితే కనుక మనకి 18 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ప్రింట్అవుట్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి హార్డ్ కాపీస్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళకి పోస్ట్ ద్వారా వాళ్ళకి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే మనకి మే 31 దాకా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ తాలూకా లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. www.cukerala.ac.in అని చెప్పేసి లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి దాదాపుగా 750 రూపాయల దాకా కూడా అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారండి, ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళైతే ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఫ్రీగా యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు దీనికి సంబంధించినటువంటి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి వచ్చినటువంటి అప్లికేషన్ సంఖ్యను బట్టి రిటర్న్ ఎగ్జామ్ పెట్టాలా, లేకపోతే కనుక కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఫిజికల్ లేకపోతే ఏదన్నా మీకు టెస్ట్ ఏదైనా పెట్టేసేసి రిక్రూట్ చేస్తారనేటువంటి వివరాలు అయితే కనుక పర్టికులర్గా అయితే మెన్షన్ చేయలేదు. వచ్చినటువంటి అప్లికేషన్ సంఖ్యను బట్టి అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ యూనివర్సిటీ కేరళ నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ కాకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాల కోసం లేదంటే ప్రైవేట్ మంచి మంచి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే ఖచ్చితంగా రిఫర్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ.